గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎకనామిక్స్ పైన ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా ఎకనామిక్స్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ పరిచయం పైన నిర్వచనాలు, అర్థశాస్త్ర స్వభావము, పరిధి, అలాగని ప్రాథమిక భావనలు అనే అంశం పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుందండి. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా అర్థశాస్త్ర నిర్వచనాలు. దీనికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అర్థశాస్త్రం అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. అర్థశాస్త్రము అంటే మానవుని దైనందిక జీవితంలో ఆర్థిక కార్యకలాపాల గురించి తెలియచేయు శాస్త్రమే అర్థశాస్త్రం అని అంటారండి. అయితే పూర్వము మనం చరిత్రలేకన వెళ్ళినట్టయితే పూర్వము అర్థశాస్త్రము రాజకీయ అర్థశాస్త్రం అని పిలువబడేది, పొలిటికల్ ఎకానమీ. సో ఈ రాజకీయ అర్థశాస్త్రానికి పితామహుడు ఎవరు? కౌటిల్యుడు. సో మనం ఎప్పుడైనా మీకు ప్రశ్నల్లో అడిగినట్లయితే రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చేయాల్సింది కౌటిల్యుడు అని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అర్థశాస్త్రాన్ని ప్రత్యేకంగా ఎప్పుడు రేపుదిద్దుకుంది అంటే మనకు 1776లో ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని యాడమ్ స్మిత్ రచించాడండి. సో ఈయన ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథాన్ని రచించి అర్థశాస్త్రానికి సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే సంపద నిర్వచనం. సంపద నిర్వచనం. సో ఈ 1776 నుంచి మనకు అర్థశాస్త్రం ప్రత్యేక ప్రతిపత్తిని సాధించుకుంది. ఇంతకంటే ముందుగా మనము అర్థశాస్త్రము అనేది ఏ పదాల నుంచి పుట్టింది, అర్థశాస్త్రాన్ని పూర్వం మనము ఏమని పిలిచేవాళ్ళము అని అంటే గృహ నిర్వహణ శాస్త్రము అని పిలిచేవాళ్ళమని. అర్థశాస్త్రాన్ని పూర్వం మనము గృహ నిర్వహణ శాస్త్రము, గృహ నిర్వహణ శాస్త్రము అని మనం పిలిచేవాళ్ళం. తర్వాత 1776లో ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడిగితే యాడమ్ స్మిత్ అని చెప్పాలి. ఈ యాడమ్ స్మిత్నే మనము అర్థశాస్త్ర పితామహుడుగా పేర్కొంటామండి. అర్థశాస్త్ర పితామహుడుగా పేర్కొంటాం. సో ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ అని అడిగారనుకోండి కౌటిల్యుడు. అలాగనే ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ అంటే యాడమ్ స్మిత్. అలాగనే మనకు సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగితే ఆల్ఫ్రెడ్ మార్షల్ అని చెప్పాలండి. ఆల్ఫ్రెడ్ మార్షల్ సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అంటే. అలాగనే స్థూల అర్థశాస్త్ర పితామహుడు, స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని అడిగితే జాన్ మెయినార్డ్ కీన్స్, జేఎం కీన్స్ అని చెప్పాలండి. జేఎం కీన్స్. అలాగనే ఇండియన్ ఎకానమీ, భారతదేశ
అర్థశాస్త్ర పితామహుడేవుడు అని అడిగితే పివి నరసింహారావు అని చెప్పాలండి. తర్వాత సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అని అడిగాడు అనుకుందాం. సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అని అడిగితే మనం అమర్త్య సేన్ పేరు చెప్పాలండి. అమర్త్య సేన్ వెనక నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. ఈ విషయాన్ని కూడా మీకు పరీక్షల్లో అడిగేదానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ మనము ఈ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి పితామహులు అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ ఆలోచిస్తే, ఇక్కడ రాజకీయ అర్థశాస్త్ర పితామహుడు కౌటిల్యుడు, అర్థశాస్త్ర పితామహుడు యాడమ్ స్మిత్, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు మార్షల్, స్థూల అర్థశాస్త్ర పితామహుడు జేఎం కేన్స్, ఇండియన్ ఎకానమీ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ పివి నరసింహారావు, వెల్ఫేర్ ఎకనామిక్స్ ద ఫాదర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఎకనామిక్స్ అమర్త్య సేన్. ఈ విధంగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉందండి. తర్వాత మనం నిర్వచనాల్లోకి వెళ్ళినట్లయితే మొదటిది సంపద నిర్వచనం. సంపద నిర్వచనం ఇది చెప్పింది యాడమ్ స్మిత్. రెండవది శ్రేయస్సు నిర్వచనం ఇది చెప్పింది మార్షల్. మూడవది కొరత నిర్వచనం ఇది చెప్పింది రాబిన్స్. తర్వాత వృద్ధి నిర్వచనం శామ్యూల్సన్. తర్వాత ఐదవది జాకబ్ వైనర్ నిర్వచనం. మనకు ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నది ఇదే కాబట్టి ఈ 5 మంది మనకు ఈ నిర్వచనాలు చెప్పారు. వీటిలో మీకు ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందంటే, ఈ సంపద నిర్వచనాన్ని ఎవరు చెప్పారు, శ్రేయస్ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు అని అడగచ్చు. అట లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచమని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కనుక మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈయన యాడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది 1776లో అండి. తర్వాత మార్షల్ రచించినటువంటి గ్రంథం, ఇది మీకేమీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో లేదు కానీ తెలుసుకోండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని 1890లో ఈ గ్రంథాన్ని మార్షల్ రచించాడు. సో ఇలా అడుగుతాడు నిర్వచనము, ఆ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు అని అడగచ్చు. ఇంకొంచెం డెప్త్ వెళ్తే ఈ గ్రంథాలపైన అడిగేదానికి అవకాశం ఉంది, తెలిసి పెట్టుకోండి అంతవరకే అని. తర్వాత ఈ సంపద నిర్వచనంలో యాడమ్ స్మిత్ ఏం చెప్పాడు, దేశాల యొక్క సంపద గురించి, సంపద మాత్రమే తెలియజేసే, సంపదను గురించి మాత్రమే తెలియజేసేది, ఆర్థిక కార్యకలాపాల గురించి మాత్రమే తెలియజేసేటటువంటి శాస్త్రం అని చెప్పాడండి. ఎవరు? యాడమ్ స్మిత్. శ్రేయస్సు నిర్వచనంలో సంపదతో పాటు మానవుని యొక్క భౌతిక శ్రేయస్సుకు కావలసినటువంటి అంశాల గురించి కూడా మార్షల్ చెప్పాడు. సంపద ఒకటే కాదు, మానవుని యొక్క భౌతిక శ్రేయస్సు కూడా అవసరం అనే విషయాన్ని ఈయన మార్షల్ తన నిర్వచనంలో తెలియచేయడం జరిగింది. తర్వాత కొరత నిర్వచనం అనేది అందరూ ఆమోదించినటువంటి నిర్వచనంగా మనం చెప్పవచ్చు. ఈ నిర్వచనంలో రాబిన్స్ ఏం చెప్పాడు అంటే, బాగా వినండి,
ఏం చెప్పాడు అంటే, ఇక్కడ మనం ఒక చిన్న విషయం, ప్రత్యామ్నాయ పరిమితమైనటువంటి వనరులకి అపరిమితమైనటువంటి కోరికలకి మధ్య మానవుని ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రము. అంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అపరిమితము, మనకున్నటువంటి వనరులు పరిమితము, వీటి మధ్య మానవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని రాబిన్సు తన నిర్వచనంలో తెలియజేశాడు. అలాగనే వృద్ధి నిర్వచనంలో ప్రొఫెసర్ శామ్యూల్సన్ ఏం చెప్పాడు, వృద్ధి నిర్వచనంలో అంటే మనకి భవిష్యత్తు అవసరాలకి కావలసినటువంటి వనరులని ద్రవ్యాన్ని ఉపయోగించకుండా కానీ ఉత్పత్తి చేసి పంపిణీ ఏ విధంగా చేస్తారో, దాన్ని మానవుడు సమాజం ఏ విధంగా ప్రవర్తన చేస్తుందో దాన్నే అర్థశాస్త్రము అని అంటాడు ఎవరు, శామ్యూల్సన్ అన్నాడు. జాకబ్ వైనర్ ఏమంటాడంటే, అర్థశాస్త్రవేత్తలు ఏది చెప్తే అదే అర్థశాస్త్రము అంటాడని. ఈ విధంగా మీకు ఈ నిర్వచన యొక్క సారాంశము అడగకపోవచ్చు, కానీ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ నిర్వచనాలను ఎవరు చెప్పారు అనేటటువంటి అంశం పైన, లేదా దీనిపైన క్వశ్చన్ ఆధంగా అడగచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ అర్థశాస్త్రాన్ని ఒకే శాస్త్రంగా పరిగణిస్తున్నటువంటి కాలం, అలాంటి కాలంలో అర్థశాస్త్రం రెండుగా విభజించడం జరిగిందండి. అది ఏంటి అంటే, ఒకటి మైక్రో, రెండు మ్యాక్రో ఎకనామిక్స్గా మనకి విభజించడం జరిగిందండి. దీనిపైన ప్రశ్న అడుగుతారండి, అది ఏంటి అంటే, మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలను ఏ సంవత్సరంలో విభజించారు అని అడిగాడు అనుకుందాం. ఎప్పుడు విభజించారంటే 1933 సంవత్సరంలో ఈ రెండు సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విడిపోయాయండి. వీటిని విభజించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రాగ్నర్ ఫ్రిష్ ఏనండి. 1933 సంవత్సరంలో రాగ్నర్ ఫ్రిష్ అనేటటువంటి అర్థశాస్త్రవేత్త సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలుగా విభజించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన మీకు ప్రశ్న ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇందులో ఇంకా ఎలా అడగచ్చు అనేటువంటి ప్రశ్న, ఈయనకి ఒక చిన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీకు కంటెంట్ రూపంలో ఉపయోగపడకపోయినా జీకే విషయం పరంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. అర్థశాస్త్రంలో మొదటి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి. మొదటి నోబెల్ వచ్చిందండి, ఏ ఇయర్లో వచ్చిందంటే 1969 అండి. 1969 సంవత్సరంలో ఈ రాగ్నర్ ఫ్రిష్కి మనకి ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఈ బిట్టు మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. ఇంకా డెప్త్గా వెళ్తే కంటెంట్లో అడిగినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదండి. సో కాబట్టి ఈ విషయానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మైక్రో మ్యాక్రో ఎప్పుడు విభజితమైందంటే 1933. దీన్ని విభజించినటువంటి వ్యక్తి ఎవరంటే రాగ్నర్ ఫ్రిష్. ఇతనికి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే 1969. అర్థశాస్త్రంలో మొదటగా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి కూడా రాగ్నర్ ఫ్రిష్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. అర్థశాస్త్రంలో మొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి కూడా రాగ్నర్ ఫ్రిష్ ఈయన. అయితే ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి, అర్థశాస్త్రంలో మొదటగా ఏ సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారంటే కూడా 1969 సంవత్సరంలో నుంచే నోబెల్ ప్రైజ్ అనేది అర్థశాస్త్రంలో ఇస్తున్నారనే విషయాన్ని మీరు ఇక్కడ
గుర్తించుకోవాలి. ఇక్కడ మీకు ఒక డిఫరెన్సెస్ అనేటివి జనరల్గా అడగకపోవచ్చు, కానీ ఇక్కడ మైక్రో అంటే సూక్ష్మ అని, ఈ మైక్రో అనేది గ్రీకు పదం అండి, మ్యాక్రో కూడా గ్రీకు పదమే, గ్రీకు వర్డే, ఇది సూక్ష్మ అని, ఇది స్థూల అర్థశాస్త్రంగా చెప్తామండి. ఇది వైయక్తిక యూనిట్ల గురించి చర్చిస్తుందండి. వైయక్తిక అంటే వ్యక్తిగత, ఒక వస్తువు గురించి, ఒక ధర గురించి, ఒక వినియోగదారు గురించి, చిన్న యూనిట్ గురించి మాత్రమే పరిగణించేది సూక్ష్మ అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, ఆర్థిక వ్యవస్థ పరిగణలోకి తీసుకుంటుంది మొత్తం పొదుపు, మొత్తం ఆదాయం, మొత్తం వినియోగదారులు, ఈ విషయాన్ని గురించి తెలియచేస్తుంది మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం. అయితే దీనిపైన మీకు బిట్టు పడేది ఎక్కడ పడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు కన్నా ఆలోచిస్తే, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మరో విధంగా ఏమని పిలుస్తారు అంటే ధరల సిద్ధాంతము అని పిలుస్తారండి. ధరల సిద్ధాంతము అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మరో విధంగా ధరల సిద్ధాంతము అని మాత్రం పిలుస్తారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగనే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా పిలుస్తారు, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారు, ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ బిట్టు మనకి ఎక్కడ అడుగుతాడు బాగా మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే, ఇది మైక్రో ఎకనామిక్స్ని మరో విధంగా మనం ధరల సిద్ధాంతం అని, మ్యాక్రో ఎకనామిక్స్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని మనం పిలుస్తాం. తర్వాత మైక్రో మ్యాక్రోని విభజించింది 1933లో. ఎవరు విభజించారంటే రాగ్నార్ ఫిష్. ఈ రాగ్నార్ ఫిష్ 1969లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎకనామిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇతను అనే విషయాన్ని ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. తర్వాత ప్రాథమిక భావనలు, దీనిపైన కూడా ప్రశ్న చాలా వరకు చాలాసార్లు వచ్చేది, అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రాథమిక భావనలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి వివిధ రకాల వస్తువులు, రెండు సంపద, మూడు ఉత్పత్తి, నాలుగు ప్రయోజనం, ఐదు కోరికలు. ఈ అంశాలపైన తప్పకుండా ప్రశ్న వస్తుంది. ఈ అంశాలపైన ఎలా వస్తుంది ప్రశ్న అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తే, మొదటగా వివిధ రకాల వస్తువులు చూద్దాం. ఈ వివిధ రకాల వస్తువుల్లో మనం విభజించినట్లయితే, ఒకటి ఉచిత వస్తువులు, రెండు ఆర్థిక వస్తువులు, మూడు మాధ్యమిక వస్తువులు, నాలుగు వినియోగ వస్తువులు, ఐదు ఉత్పాదక వస్తువులు. వీటిలో ప్రశ్న వస్తూనే ఉందండి. ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఉచిత వస్తువులకి ఉదాహరణ ఏది అనొచ్చు, ఆర్థిక వస్తువులకు ఉదాహరణ, మాధ్యమిక వస్తువులకు ఉదాహరణ, వినియోగ వస్తువులకి, ఉత్పాదక వస్తువులకి ఉదాహరణలు అడిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ విషయాలను ఆలోచిద్దాం ఏంటివి అనేది. సో
మొదటగా ఉచిత వస్తువుల గురించి తెలుసుకుందాం. ఉచిత వస్తువులు, ఉచిత వస్తువులు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో విరివిగా లభిస్తాయి. ప్రకృతి అంటే మీకు అందరికీ తెలుసు కదా, ప్రకృతిలో విరివిగా లభించేది ఏంటి? గాలి, నీరు, సముద్రం ఒడ్డున ఇసుక, ఇలాంటివన్నీ కూడా. సో కాబట్టి ఉచిత వస్తువులు ప్రకృతిలో విరివిగా లభిస్తాయి, ఫస్ట్ వన్. రెండవది, ఉచిత వస్తువులు ధర కలిగి ఉండవు, వీటికి ధర ఉండదు. ఫస్ట్ వన్ ఏంటి? ఉచిత వస్తువులు ప్రకృతిలో విరివిగా లభిస్తాయి. రెండవది ఏంటి? వీటికి ధర ఉండదు. వీటికి ప్రయోజనం ఉంటుందా? ఉచిత వస్తువులకు ప్రయోజనం ఉంటుందా? ఖచ్చితంగా ఉచిత వస్తువులకు ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం ఉంటుంది అంటే ఏంది, ప్రయోజనం ఉంటుందా లేదా ఒకసారి ఉపయోగిత విలువ ఉంటుందా అని అడుగుతాడు. ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చి ప్రకృతిలో విరివిగా లభిస్తుంది, రెండు ధర కలిగి ఉండదు, మూడు ప్రయోజనం కలిగి ఉంటుంది, వినిమయ విలువ వీటికి ఉండదు, అంటే వాల్యూ ఆఫ్ ఎక్స్చేంజ్ వినిమయ విలువ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇవి సప్లై అధికంగా ఉంటుంది, డిమాండ్ అల్పంగా ఉంటుంది. ఉచిత వస్తువులకు ముఖ్యంగా సప్లై వచ్చి అధికంగా ఉంటుంది, డిమాండ్ అల్పంగా ఉంటుంది. ఇవి ఉచిత వస్తువుల యొక్క లక్షణాలండి. తర్వాత దీనికి ఆపోజిషన్ అంత ఆర్థిక వస్తువులు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అవేంటి అంటే ఆర్థిక వస్తువు లక్షణాలు ఎలా ఉంటాయనే తెలుసుకుందాం. ఆర్థిక వస్తువులు, ఈ ఆర్థిక వస్తువుల విషయానికి వస్తే ఇవి ప్రకృతిలో విరివిగా లభించవు. తర్వాత వీటికి సప్లై తక్కువగాను డిమాండ్ అధికంగాను ఉంటుంది. సప్లై తక్కువ డిమాండ్ అధికం. ఇవి ధర కలిగి ఉంటాయి వీటికి ప్రయోజనం ఉంటుంది వీటికి ప్రయోజనం ఉంటుంది, ధర కలిగి ఉంటాయి, వినిమయ విలువ ఉంటుంది. ఇదే అండి. సో ఈ విషయాల్ని మీకు ఆర్థిక వస్తువులు ఎగ్జాంపుల్ అయితే మీకు ధర కలిగిన వస్తువులన్నీ కూడా ధర కలిగి భౌతిక రూపం కలిగి వివిధ రూపాలలో సేవలు అందించే ప్రతి వస్తువు ఆర్థిక వస్తువే. కాబట్టి ఆర్థిక వస్తువులు ఉచిత వస్తువులకు మీకు తేడా తెలిసింది. అయితే ఉచిత వస్తువులకు ఒక సౌకర్యం కలిగి ఉంది, అది ఏంటి అంటే లభ్యత అంటే లభించే విధానం, లభ్యతను బట్టి ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారుతాయండి. లభ్యతను బట్టి ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారుతాయి. ఎలా మారుతాయి? సపోజ్ బీచ్లో ఇసుక ఉచిత వస్తువే, అది షిఫ్ట్ చేసి మనం టౌన్కి తెస్తే అది ఆర్థిక వస్తువుగా మారుతుంది. అలా అంటే ఏమి, అది ఉచిత వస్తువు దాని లభ్యతను బట్టి ఒక్కొక్కసారి ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారేదానికి అవకాశం ఉందండి. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉచిత వస్తువులైంది, ఆర్థిక వస్తువులైంది. మూడవది మాధ్యమిక వస్తువులు, ఇంటర్మీడియటరీ గూడ్స్, మాధ్యమిక వస్తువులు. సో
ఈ మాధ్యమిక వస్తువులపైన ఒకసారి ప్రశ్న అడిగాడండి, ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటి అని అడిగాడు. అదేంటి అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిద్దాం. మాధ్యమిక వస్తువులు అంటే అటు పూర్తిగా తయారు కాని అటు వినియోగంలోకి రాని వస్తువులని మాధ్యమిక వస్తువులు అంటాం. అటు తయారీ కాలేదు, అటు వినియోగానికి ఉపయోగపడదు అలాంటి వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, మన పరిభాషలో ఈజీగా అర్థం అవ్వడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పెనం మీద కాలుతూ ఉన్న రొట్టి, పెనం మీద కాలుతున్న రొట్టె లేదా చపాతి, ఏదో ఒకటి కాలుతూ ఉన్న వస్తువు అంటే అది పూర్తిగా తయారు కాలేదు కాబట్టి దీన్ని మనం మాధ్యమిక వస్తువు కింద తీసుకుంటాం. ఇది ఇలాంటి వస్తువులు మనం ఎన్నో తీసుకోవచ్చు. ఒక వస్తువుని ఇప్పుడు దారాన్ని పత్తిని ముడి పదార్థంగా తీసుకుంటే, దారాన్ని మాధ్యమిక వస్తువు తీసుకుంటే, క్లాత్ని వినియోగ వస్తువుగా తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వస్తువుని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి వస్తువుని ఇక్కడ డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పెనం మీద కాలుతూ ఉన్నటువంటి రొట్టె అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా మనం ఆలోచిస్తే అర్థమైంది. తర్వాత వినియోగ వస్తువులు అంటే మానవునికి ప్రత్యక్షంగా ఉపయోగం వచ్చేవి, ప్రత్యక్షంగా ఉపయోగంలోకి వచ్చేటటువంటి వస్తువులన్నీ కూడా వినియోగ వస్తువులు. ప్రత్యక్షంగా ఉపయోగించే వస్తువులన్నీ కూడా వినియోగ వస్తువులే. వీటిలో రెండు రకాలు ఉన్నాయండి వినియోగ వస్తువుల్లో. ఒకటి నశ్వర వస్తువులు, నశ్వర వస్తువులు. రెండు అనశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు అని రెండు రకాలండి వినియోగ వస్తువులు. ఇక్కడ నశ్వర వస్తువులు అంటే ఒక్కసారి వినియోగంతోనే తన ఉనికిని కోల్పోతాయి, తన ఉనికిని కోల్పోతాయి. అంటే మళ్ళీ మళ్ళీ ఉపయోగించే అవకాశం ఇక్కడ లేదు. పాలు, పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా నశ్వర వస్తువులే. ఒకసారి ఉపయోగిస్తే మళ్ళీ అవి మనకు యూజ్ కావు. కాబట్టి ఒక్కసారి ఉపయోగంతోనే తన ఉనికిని కోల్పోయేటటువంటి వస్తువులని నశ్వర వస్తువులు అంటామండి. తర్వాత అనశ్వర వస్తువులు, ఇవి ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ ఉపయోగించేటటువంటి వస్తువులని అనశ్వర వస్తువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, బోర్డ్, ఇలాంటి వస్తువులన్నీ కూడా, ఏసీ, ఫ్యాన్, రిఫ్రిజిరేటర్, ఇవన్నీ కూడా అనశ్వర వస్తువులు. మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేటటువంటి వస్తువుల కింద మనం వీటిని ఉపయోగించవచ్చు. తర్వాత లాస్ట్ వన్ ఉత్పాదక వస్తువులు ఇవేంటో చూద్దాం. సో ఒక వస్తువుని క్రింది వాటిలో ఏ వస్తువుని ఉత్పాదక, అనుత్పాదక వస్తువుగా వినియోగించవచ్చు అని అడిగాడు అనుకుందామని. క్రింది వాటిలో ఏ వస్తువుని ఉత్పాదక, అనుత్పాదక వస్తువుగా పరిగణించవచ్చు అని. ఇక్కడ ఒకటి ఉత్పాదక వస్తువులు ప్రత్యక్షంగా ఉపయోగించేటివి, ఉత్పత్తిలోకి ఉపయోగిస్తే ఉత్పాదక వస్తువులు, వినియోగానికి ఉపయోగిస్తే వినియోగ వస్తువు అంటారు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దానికి వేరుశనగ గింజలు అనుకుందాం. ప్రాథమిక భావనలో రెండవ అంశం సంపద. ఈ సంపద యొక్క లక్షణాలు ఏంటో ముందు తెలుసుకుంటే ఏది సంపద కాదు, ఏది సంపద అని మనం చెప్పవచ్చు. ఇందులో మొదటగా సంపద అనేది ధర కలిగి ఉంటుంది. రెండు, సంపదకి ప్రయోజనం అనేది ఉండాలి, ప్రయోజనం ఉండాలి.
మూడు వినిమయ విలువ ఉండాలి, వినిమయ విలువ ఉండాలి. నాలుగు బదిలీ సౌకర్యాన్ని కలిగి ఉండాలి, బదిలీ సౌకర్యం లేదా సౌలభ్యం, సౌకర్యం లేదా సౌలభ్యం. సో దీనిపైన లక్షణాలపైన అడగచ్చు. దీన్ని సంపదను మళ్ళీ మూడు రకాలుగా విభజించామండి. ఒకటి వ్యక్తిగత సంపద, వ్యక్తిగత సంపద. రెండు దేశీయ సంపద, దేశీయ సంపద. మూడు అంతర్జాతీయ సంపద, అంతర్జాతీయ సంపద. దీంట్లో ప్రశ్న వస్తుందండి, అంటే దేశీయ సంపదకి ఉదాహరణ, అంతర్జాతీయ సంపదకి ఉదాహరణ అని అడగచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తానండి, అదేంటి ఎలా అడగచ్చు అనే దానిపైన. క్రింది వాటిలో సంపద కానిది ఏది, సంపద కానిది ఏది అని అడిగాడుకున్నాం. అందులో మొదటిది గుడ్విల్ అని, గుడ్విల్. రెండు భూమి. మూడు యూనివర్సిటీ డిగ్రీ. మూడు యూనివర్సిటీ డిగ్రీ. నాలుగు బిల్డింగ్, హౌస్. క్రింది వాటిలో సంపద కానిదేది. ఇక్కడ మీరు గమనించాలి, ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు ఈ ఆప్షన్స్లో ఈ లక్షణాలు తెలుసుంటే దీనికి ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ నాలుగు లక్షణాలు గుడ్విల్కు ఉన్నాయి, భూమికి ఉన్నాయి, హౌస్కు ఉన్నాయి. మీరు చూడండి, గుడ్విల్ వల్ల ప్రయోజనం ఉంది, గుడ్విల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వినిమయ విలువ ఉంది, తర్వాత ప్రయోజనము ఉంది. భూమికి అంతే, హౌస్కి అలానే ఉంది. యూనివర్సిటీ డిగ్రీ మాత్రం ఇక్కడ ఒక సౌకర్యం కలిగి లేదు, అదేంటంటే బదిలీ సౌకర్యం లేదు. అంటే ఒకరి డిగ్రీ ఇంకొకరు ఉపయోగించడానికి అవకాశం లేదు, ఒకరి డిగ్రీని వేరే పేరు పైన ట్రాన్స్ఫర్, మన డిగ్రీ పట్టాన్ని ఇంకొకరి పైన ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. కాబట్టి బదిలీ సౌకర్యం యూనివర్సిటీ డిగ్రీకి లేదు, కాబట్టి యూనివర్సిటీ డిగ్రీ అనేది సంపద కాదు అని పరిగణించాలి. ఇలాంటి ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డెప్త్గా ఇచ్చినప్పుడు అవకాశం ఉంది. కాబట్టి అందుకే మనకు సంపద అనేటటువంటి ఈ ప్రాథమిక భావాన్ని మనం తెలుసుకోవాలి. వ్యక్తిగత సంపద హౌస్, ఇండివిజువల్ వెల్త్ అంతా కూడా వ్యక్తికి సంబంధించింది. దేశీయ సంపద, జాతీయ సంపద, ఈ పార్కులు, రోడ్లు, ఇవన్నీ కూడా మనకు టోటల్గా దేశానికి సంబంధించింది. అంతర్జాతీయ సంపద, మనకి పెట్రోలు, బంగారం ఇలాంటివన్నీ కూడా అంతర్జాతీయ సంపద కిందకు వస్తాయి. వీటిపైన కూడా ఉదాహరణలు అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత మూడవ అంశం ఉత్పత్తి. ఉత్పత్తి అంటే అర్థం ఏంటి అని అడుగుతాడండి. ఉత్పత్తి అంటే అర్థమేమి? ఉత్పత్తి అనగా ప్రయోజనాల సృష్టి. ఉత్పత్తి అనగా ప్రయోజనాల సృష్టి అనేది మీరు ఇక్కడ గుర్తించాలి.
ఉత్పత్తి అనగా ప్రయోజనాల సృష్టి. తర్వాత ప్రయోజనం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చాలాసార్లు ప్రశ్న డిఎస్సీలో ఎకనామిక్స్లో చాలాసార్లు అడిగారు ఇది. మీరు పాత పేపర్లు చూస్తే 2002 నుంచి 2018 వరకు కూడా 2-3 సార్లు ప్రయోజనం పైన బిట్ అడిగారు కంటెంట్లో. సో అదేంటనేది చూద్దాం. ప్రయోజనం అంటే ఏమి అర్థం? ప్రయోజనము అనగా మానవుని కోరికను తృప్తిపరచడమే ప్రయోజనం. తృప్తిపరచడం లేదా తీర్చడం లేదా తృప్తిపరచడం లేదా తీర్చడం మానవుని కోరికను తీర్చడం. ప్రయోజనం అంటే మానవుని కోరికను తృప్తిపరచడం లేదా మానవుని కోరికను తీర్చే శక్తి కలిగి ఉండడాన్నే ప్రయోజనము అంటాం. సరే, ఈ ప్రయోజనానికి ఏమి లక్షణం ఉండాలి? ప్రయోజనం అంటే మానవుని కోరికను తీర్చే శక్తి కలిగి ఉండాలి అన్నాం. ప్రయోజనము అనగా ప్రయోజనానికి ఉన్న లక్షణాలు ఏంటి? ప్రయోజనం అనేది వ్యక్తిని బట్టి ఏమవుతుంది? మారుతుంది. ప్రయోజనానికి నియమితమైనటువంటి కొలబద్ద లేదు. దీనికి ప్రయోజనాన్ని మనం ఇలా కొలుస్తాము అని చెప్తామా? చెప్పలేము. ప్రయోజనానికి కొలబద్ద లేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రయోజనానికి కొలబద్ద లేదు. ఎందుకంటే ప్రయోజనము పూర్తిగా ఆత్మాశ్రయ అంశం. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక యాపిల్ తిన్నాం, నేను యాపిల్ తిన్నాను, ప్రయోజనం ఎవరికి వచ్చిందంటే నాకు వచ్చింది. నా వల్ల నీకు నాకు వచ్చింది కానీ మీకు రాలేదు. కాబట్టి ఈ ఆత్మకు సంబంధించింది, ఈ ప్రయోజనం తృప్తికి సంబంధించినటువంటి అంశం, ఆత్మాశ్రయ అంశం. కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఇక్కడ ప్రయోజన లక్షణాల్లో మానవుని కోరికను తృప్తిపరచడం ఒకటి, రెండవది దీనికి కొలవలేము, ఫిజికల్గా ప్రయోజనాన్ని కొలవలేము, మూడవది పూర్తిగా ఆత్మాశ్రయమైనటువంటి అంశం. ఈ మూడు లక్షణాలను ఇది కలిగి ఉంది ప్రయోజనం అనేది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఓ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, విషానికి పాయిజన్కి ప్రయోజనం ఉందా? విషయానికి ప్రయోజనం ఉంది. ఎలా ఉంది? చావాలి అని కొనేవాని యొక్క కోరికను తీరుస్తుంది. ఇక్కడ లక్షణాలు ఇది ఏం చెప్పాము, ఇక్కడ మానవుని కోరికను తీర్చడమే ప్రయోజనం అన్నాం. అంటే విషము ఎవరికి ప్రయోజనం ఉంది? ఎవరు చావాలనుకుంటున్నాడో చావడం వాడి కోరిక, చావాలనుకునే వాడి కోరికను తీరుస్తుంది. కాబట్టి విషానికి ప్రయోజనం ఉందా లేదని అడిగితే ప్రయోజనం ఉందనే చెప్పాలి ఇక్కడ. సో కాబట్టి ఈ లక్షణాలను బట్టి ఏ వస్తువుకు ప్రయోజనం ఉందా లేదా అనేది మనం నిర్ణయించాలి. తర్వాత ప్రయోజనం రకాలు. ఒకటి, దీనిపైన అడిగాను చాలాసార్లు, ఆకార ప్రయోజనం. రెండు, స్థల ప్రయోజనం. మూడు, కాల ప్రయోజనం. ఇక్కడ ఆకార లేదా
రూప ప్రయోజనం అని కూడా చెప్పవచ్చు. రూపం తన రూపాన్ని మార్చుకోవడం, చూడండి ఆకార ప్రయోజనం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తన ఆకారాన్ని మార్చుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. వస్తువు తన ఆకారాన్ని మార్చుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్ రూప ప్రయోజనానికి ఎగ్జాంపుల్ మట్టి కుండగా మారడం. మట్టిగా ఉంటే ఉపయోగం లేదు, అది కుండగా మారితే ఆకారం మార్చుకోవడం వల్ల ప్రయోజనం కలిగి ఉంది. అలాగనే పిండి ఇడ్లీగా మారడం. అంటే పిండి ఇడ్లీ రూపంలోకి మార్చుకోవడం వల్ల దానికి ప్రయోజనం కలిగింది అని చెప్పాలి. దీనిపై ఇది ఇంపార్టెంట్. వీటిలో అన్నింటిలో కంటే కూడా ఆకార ప్రయోజనం అనేది చాలా ఇంపార్టెంట్. స్థల ప్రయోజనం అంటే స్థలాన్ని మార్చడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం. కాల ప్రయోజనం అనగా కొన్ని కాలాల్లో కొన్ని వస్తువులకు మాత్రం ప్రయోజనం ఉంటాయి. శీతాకాలంలో స్వెట్టర్లు, ఎండాకాలంలో శీతల పానీయాలు, వాటికి ప్రయోజనం ఉంటుంది. నాలుగు సేవా ప్రయోజనం టీచర్లు, లాయర్లు చేసేటటువంటి సేవ. సో ఇలాంటివన్నీ కూడా, ఒకటి ఆకార ప్రయోజనం, రెండు స్థల ప్రయోజనం, మూడు కాల ప్రయోజనం, నాలుగు సేవా ప్రయోజనం. సో మీకు ఎక్కువగా బిట్ అడిగేది ఆకార ప్రయోజనం పైన అడుగుతాడు. ఆకార ప్రయోజనం, ఒక వస్తువు తన రూపాన్ని మార్చుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మట్టి కుండగా మారడం, పిండి ఇడ్లీగా మారడం, చెక్క బల్లగా మారడం, చెక్క కుర్చీగా మారడం. సో ఈ విధంగా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చు. సో దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంది. తర్వాత కోరికలు. కోరికలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. అవి ఏంటివి అనేది చూద్దాం. ఒకటి, కోరికలు అనంతాలు. కోరికలు అనంతాలు. రెండు, కోరికలు పునరావృతాలు. మూడు, కోరికలు ఒకదాని తరువాత ఒకటి తీర్చబడతాయి. నాలుగు, కోరికలు ప్రత్యామ్నాయాలు. కోరికలు పునరావృతాలు. కోరికలు పోటీ పడతాయి. కోరికలు వ్యసనాలుగా మారుతాయి. కోరికలు మనిషిని బట్టి మారుతాయి. కోరికలు పునరావృతాలు,
తెలుగు పోరాటాలు, పరస్పర పోరాటాలు, ప్రత్యామ్నాయం. సో కోరికల యొక్క లక్షణాలు, కోరికల అనంతరం ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొక కోరిక అనేది మానవుడిగా మానవునికి పుడుతూ ఉంటాయి. కోరిక మళ్ళీ మళ్ళీ పుడుతుంది. పునరావృతాలంటే తెల్లవారుత భోంచేస్తే మళ్ళీ మధ్యాహ్నం రాత్రి భోంచేయాలనిపిస్తుంది. ఈ విధంగా కోరికలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఒక కోరిక తృప్తిపరచబడుతుంది, మళ్ళీ తీరిన వెంటనే ఇంకో కోరిక అనేది మనకు వస్తూ ఉంటుంది. కోరికల ప్రత్యామ్నాయాలు అంటే మనం ఒక వస్తువును సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యామ్నాయాలు అంటే ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువుని ఉపయోగపడదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యామ్నాయ వస్తువులకి టీ, కాఫీ, ఇవి రెండు కూడా ప్రత్యామ్నాయాలు. మనం టీ తాగడానికి వెళ్ళాం, టీ లేదు. టీ లేనప్పుడు ప్రత్యామ్నాయంగా మనకి ఏముందంటే కాఫీ ఉంది, కాఫీ తాగుతాం. టీ, కాఫీ ఎలాంటి వస్తువులు? ప్రత్యామ్నాయ వస్తువులు. పూర్వకాలం ఈ కోరికలు పరస్పర పూరకంగా ఏదో ఉంటాయంటే ఒక కోరిక తీరాలంటే పూరక వస్తువులు అన్నీ ఉండాలి. ఇప్పుడు మనం ఒక చదువుకోవడానికి లేదా రాయడానికి మనకేం కావాలి? పెన్ను కావాలి, అలాగనే నోట్బుక్ కావాలి. ఇవి రెండు ఉంటేనే మనం రాయగలుగుతాం. ఇప్పుడు పాదరక్షలు పూరక వస్తువులు. పాదరక్షలు అంటే మీ ఇది పెన్ను ఉంటేనే నోట్బుక్ వాల్యూ. పాదరక్షల్లో కుడి ఎడమకాలు చెప్పులు జత కాబట్టి కుడికాలు చెప్పు ఉంటేనే ఎడమకాలు చెప్పుకు వాల్యూ. ఒక చెప్పు అయితే మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ పాదరక్షలు కూడా పూరక వస్తువులకి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి అంటే ఇవి అర్థం చెప్తున్నాను, ప్రత్యామ్నాయాలంటే పూరకాలు అంటే. తర్వాత పోటీ పడతాయి ఇవి, ఇవన్నీ కూడా వ్యసనాలుగా మారుతాయి. కొన్ని కోరికలు మళ్ళీ మళ్ళీ సపోజ్ మద్యపానం, ధూమపానం ఇలాంటివి. సో మనిషిని బట్టి కోరికలు మారుతూ ఉంటాయి. ఇవి కోరికల యొక్క లక్షణాలుగా మనం పరిగణించవచ్చు. ఈ ప్రాథమిక భావనలో మీకు ఖచ్చితంగా 100% ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు తప్పకుండా చదివి ఒకసారి దీనిపైన మీరు నోట్స్ తయారు చేసుకొని ఇంటర్మీడియట్ బుక్ ఒకసారి అకాడమీ బుక్ని తీసుకొని ఏదైనా మంచి స్టడీ మెటీరియల్తో మీరు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ కాకుండా మీకు ప్రతి క్లాసులోనూ చాప్టర్ వైజు ప్రతి చాప్టర్లోనూ ఎలాంటి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు, ఎలా ప్రశ్నలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు ఎక్కడ ఏ చాప్టర్లో అడుగుతున్నారో దాని వెయిటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ముందు క్లాసుల్లో ముందు వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సిలబస్ ప్రకారం నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత యూనిట్కి వెళ్దాం. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.